శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి బుధుడు అయితే రానున్న మూడు నెలల్లో ఎవరు అడ్డుపడినా కన్యా రాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అయితే ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఊహించని ధన ఐశ్వర్య ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి మరి ఈ రాశికి జరగబోయే పది ముఖ్య సంఘటనల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కన్యా రాశి వారు ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలరు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు కన్యా రాశి వారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం ఈ అలవాటును వీరికి జన్మతహా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరేజ్ వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు ఈ సమయం కన్యారాశి వారికి శుభవార్తలను అందిస్తుంది అదృష్టం ప్రయోజనం పొందుతారు ఆనందంగా జీవిస్తారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు కన్యారాశి ఫలాలు ఈ మాసంలో సమస్యలు కొంచెం తగ్గుతాయి వ్యాపార ఉద్యోగ జీవనాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల వలన సంతోషం కలుగుతుంది ధనం సమస్యగా మారుతుంది కష్టానికి తగిన ఫలితం ఉంటుంది పనులు సకాలంలో పూర్తవుతాయి నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం ఆరోగ్యం బాగానే ఉంటుంది నూతన ఆలోచనలు చేయడం ఆర్థికంగా పెట్టుబడులు పెట్టడం మంచిదే కానీ పెద్దల సలహా తీసుకోవాలి ఉద్యోగ జీవనంలో ఒత్తిడి నూతన అవకాశాలు వంటివి చేకూరుతాయి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి గృహ సంబంధ సంతోషాలు ఉంటాయి ఆశించిన కోరికలు సిద్ధిస్తాయి ఆదాయం బాగుంటుంది ఉద్యోగ ఉన్నతి లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు విజయం కృషి ఫలిస్తుంది పదిహేను నుంచి ఇరవై ఐదవ తేదీ మధ్యకాలంలో పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి ఇరవయ తేదీ తర్వాత మానసికంగా తేలిక పడతారు కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులు ఆర్థిక పరమైన ఎదుర్కొంటారు ఆర్థిక పరమైన ఒత్తిడిని అధిగమించేందుకు ఖర్చులను తెలివిగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెట్టుబడులను నివారించడం మంచిది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంభాషణలు జరుపుతారు ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు ఇంటి నిర్మాణ యత్నాలలో ఒక మిత్రుని సహాయం స్వీకరిస్తారు వ్యాపారాలలో మరింత ముందడుగు వేస్తారు ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది పారిశ్రామిక వర్గాలకు అనుకూల ఫలితాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు మీ శ్రమ ఫలిస్తుంది వ్యవహారాలలో అవాంతరాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు సకాలంలో విస్తరిస్తారు ఉద్యోగాల్లో వివాదాలు కొలిక్కి వస్తాయి రాజకీయవేత్తలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎదురవుతాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడుకి కన్యారాశి ఫలాలు ఈ మాసం ప్రథమ వారం అనుకూలమైందిగా ఉంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి రెండవ వారంలో కొంత అనుకూలత ఉంటుంది ఆదాయం సామాన్యంగా ఉంటుంది పనుల్లో వేగం పెరుగుతుంది అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగిపోతాయి సంతాన సంబంధ విషయాల్లో విజయం సాధిస్తారు మూడవ వారంలో ప్రయాణాలు చేస్తారు అయిన వారిని కలుసుకుంటారు ఉన్నత విద్యలో ప్రవేశం చేస్తారు ఈ మాసంలో ఐదు ఆరు తేదీలు అనుకూలమైనవి కావు ఈ మాసంలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు స్థానచలన ప్రయత్నాలు ఉద్యోగ మార్పు ప్రయత్నాలు నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది ప్రోత్సాహపూరిత కాలంగా ఉంటుంది సంతోషకరమైన సమాచారం అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు నూతన వస్తు లాభాలు వ్యక్తిగత జీవనంలో సుఖం ప్రణాళికాబద్ధమైన జీవనం ధనయోగాలు విద్యా సంబంధ ప్రయత్నాలు అన్నింటిలో విజయం పొందుతారు కొత్త పనులు ప్రారంభిస్తారు సన్నిహితుల సలహాలతో అతి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు విద్యార్థులు తమ సత్తా చాటుకుంటారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు కళారంగం వారి కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది ఆర్థిక లావాదేవీలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి కష్టానికి ఫలితం కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు గృహం వాహనాల కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటారు ఆర్థిక పరిస్థితిపై పూర్తి సంతృప్తి చెందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిరికాల స్వప్నం నెరవేరుతుంది స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వ్యాపారాలలో మీ ఆధిపత్యాన్ని చాటుకుంటారు కళారంగం వారి సుదీర్ఘ యత్నం ఒకటి ఫలిస్తుంది నవంబర్ రెండు వేల ఇరవై మూడు కన్యారాశి ఫలాలు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి తెలిసిన వ్యక్తుల వలన లేదా నమ్మకస్తుల వలన ఒక నష్టం జరిగే అవకాశం ఉంది మైత్రి సంబంధ వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ జీవనంలోని వారికి నూతన బాధ్యతలు చేపడతారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు హామీలు నెరవేర్చలేరు ఇతరుల జోక్యం వలన చికాకులు ఉంటాయి రెండవ వారంలో అనారోగ్యం వలన ధన వ్యయం అవుతుంది ఈ నెలలో మూడవ వారం తర్వాత ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఈ సమయంలో పట్టుదల వహించకూడదు వివాహ ప్రయత్నాలు ఆశాభంగాలు కలుగుతాయి నాలుగవ వారంలో సన్నిహిత వర్గాలతో సమస్యలు తీరుతాయి నూతన పనులు కార్యసిద్ధి సువర్ణ సంబంధ లాభాలు ఉంటాయి మీరు కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందవచ్చు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు మరోవైపు కెరియర్ పరంగా లక్ష్యాలు సాధించడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్ని ఇస్తాయి చేపట్టిన పనులు మరింత సాఫీగా పూర్తి చేస్తారు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గత సంఘటనలు గుర్తుకు వస్తాయి వ్యాపారాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో సహచరుల సాయం అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆస్తి వివాదాలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రాశి ఫలాలు ఈ మాసంలో కూడా సమస్యలు కొంతవరకు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో సంతృప్తి ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తదుపరి విజయం సాధిస్తారు వ్యాపారులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఖర్చులు అధికమవుతాయి జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి విజయాలు పొందుతారు మేమీ రంగాలలో చక్కటి గుర్తింపు ఏర్పడుతుంది నూతన స్నేహ వర్గాలు ఏర్పడతాయి సంబంధాలు విస్తరిస్తారు ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితులు ఉంటాయి రెండు మూడు వారాల్లో చిన్నపాటి అనారోగ్యం ఏర్పడుతుంది జాగ్రత్త అవసరం విదేశీ జీవన ప్రయాణాలు ఫలిస్తాయి ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు శుభకరంగా ఫలిస్తాయి ఈ కాలంలో మీకు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల కదలికల కారణంగా మీరు పనిలో రాణిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు వస్తాయి ఈ కాలం మీ కెరియర్లో అత్యంత విజయవంతమైనదిగా అనిపిస్తుంది ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి కుటుంబంలో సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ వేటలో విజయం పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభించవచ్చు కొత్త పనులు చేపడతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధిస్తారు స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తీరుతాయి మరిన్ని మంచి ఫలితాల కోసం కన్యా రాశి వారు పాటించవలసిన పరిహారాలు గణపతి పూజ చేయండి గణేశ ఆలయాలను సందర్శించి పూజలు చేయండి పేద విద్యార్థులను ఆదుకోండి వారికి కొన్ని పుస్తకాలు లేదా ఇతర విద్యా సామాగ్రిని విరాళంగా ఇవ్వండి విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలు అధిగమించవచ్చు ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం మంగళవారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలను సమర్పించాలి ఖచ్చితంగా ఏడు వారాల పాటు ఈ నియమాన్ని పాటిస్తే ఈ పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి గట్టెక్కుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి